ఇది అంతర్రాష్ట్ర రహదారి నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేరండు అలాంటి రహదారిని బాగు చేయడంలో ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు ఆదిలాబాద్ నుండి మాన్వి బహోరవెల్లి రహదారిలో తెలంగాణ సరిహద్దులో ఈ రహదారిపై పాత కల్వర్టు తెగిపోయి ఆరు నెలలకు పైగా కావస్తుంది అయినా తెలంగాణ సంబంధిత ప్రభుత్వ నిర్మాణ విభాగం దీన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రయాణం నరకప్రాయం అవుతుంది దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాబోయే వర్షాకాలానికి ముందే ఈ ప్రాంతంలో కొత్త కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో కథ మళ్ళీ మొదటికే వచ్చి ప్రయాణికుల కష్టాలు తప్పవు అతిస్క అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పునరుద్ధరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది।